करीमनगर जिला जम्मिकुंटलो मुनिसिपल अधिकारुलु चेट्लु नरकडंपै जनं मंडिपडुतुन्नारु ओवैपु राष्ट्र प्रभुत्वं हरितहारंलो भागंगा मोक्कलु नाटुतुंटे चेट्ल नरकडं एंटनि प्रश्निंचारु विद्युत तीगलु लेनि प्रांताल्लो कूडा चेट्लु एंदुकु नरकारनि जम्मिकुंट 23వ वार्डु कौन्सिलर् सिब्बंदिनि प्रश्निंचारु कमिषनर्नु अडिगिते चैर्मन् पेरु चेबुतुन्नारनि अन्नारु चेट्लु नरकडंपै जिल्ला कलेक्टर् अटवीशाख अधिकारुलकु फिर्यादु चेस्तामन्नारु స్వామి గారు ఒక విషయం చెప్పారు అందరికీ కూడా ఐందవ జాతి అనేది ఎంత అభివృద్ధిలో ఉంటే మానవులకు అంత సుభిక్షం అని చెప్పారు అటువంటి విషయాన్ని మన ఈనాడు లెక్క చేయకుండా ఈ లైన్లో కరెంట్ వాటికి ఎటువంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి వృక్షాలను మొత్తం మంచి పెరిగినటువంటి వృక్షాలను అనవసరంగా కొట్టేసినారు మేము కూడా చెప్పినం వాళ్ళకి అట్లా కొట్టేసుడు పద్ధతి కాదని అంటే మీరేం మాట్లాడదు మీకు సంబంధం లేదని మమ్మల్ని కొంచెం హెచ్చరించారు మేం చెప్పే కాదు చెప్పిన గాని అనవసరంగా వ్యాప చెట్టు అంటే ఎల్లవ తల్లి అందరం మనం భావిస్తాం అటువంటి మంచి ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి వ్యాప చెట్లను ఎండాకాలం వస్తే నీడనిచ్చేటటువంటి మంచి మంచి చెట్లను ఎన్నో పిట్టలు పక్షులు ఉండేటటువంటి చెట్లను కొట్టేసడం అనేది ఎందుకో మాకైతే తెలియలేదు ఇదైతే మంచిది కాదండి 23వ వార్డులో అంటే మా ఇంటి ముందు కూడా పెద్ద పెద్ద వ్యాప చెట్లను కొట్టివేయడం జరిగింది ఆ సభ్యులకు మేము ఆల్రెడీ చెప్పినాం ఇవి ఎందుకు కొట్టేస్తున్నారా ఎందుకు పాపం తగ్గుతాయా అని చెప్పినా కూడా నేను నీళ్ళు పోసి మన పిల్లలు లెక్క చాలుకున్నాం మేము వీటిని ఎందుకు కొట్టేస్తున్నారా అని చెప్పినా కూడా మా గవర్నీ తెలియదు సార్ మా సార్లు చెప్పారు మేము కొట్టేస్తాను మీరు అడ్డం వస్తే మళ్ళీ మీ మీద కేసు అవుతాయని కూడా మమ్మల్ని హెచ్చరించడం జరిగింది మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో చైర్మన్ గారు కమిషనర్ గారు స్వయంగా ఉండి మరి ఈ చెట్లను కొట్టడం జరిగింది నరికివేయడం జరిగింది మరి ఎందుకు కొడుతున్నారు కమిషనర్ గారు అని అడిగితే అవి కరెంటు పోల కింద ఉన్నాయి కరెంట్ లైట్ల కింద ఉన్నాయి ఇబ్బంది ఉన్నది కాబట్టి నేను కట్ చేయిస్తున్నా చైర్మన్ గారు చెప్పారు అని వారు చెప్పడం జరిగింది అంటే మరి అక్కడ లైనే లేదండి మీకేమన్నా కరెంటు పోల్లకు ఆటంకం ఉంటే మీరు మరి గౌరవ కౌన్సిలర్గా ఉన్న మాకు చెప్పి ఏవేవి ఇబ్బందికరంగా ఉన్నాయి ఏవేవి ఇబ్బంది లేదని తెలుసుకొని మీరు మాకు సమాచారం ఇస్తే మేము కూడా ప్రజలకు చెప్పి మరి ఈ చెట్లు తీసేస్తున్నాం మరి ప్రమాదకరంగా ఉంటుంది అని చెప్పి తొలగిస్తే పరిస్థితి ఉంటుంది మీరు వితౌట్ మాకు సమాచారం ఇవ్వకుండా మీరు కొట్టేస్తే మరి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు